వెల్కమ్ బ్యాక్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవనుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్లోకి జగన్ వస్తారని, ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక జగన్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్తో కలిసి పనిచేస్తామన్నారు కేటీఆర్. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని విమర్శించారు. పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న ప్రధాని మాటలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి 150కి మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. నినాదం రేపటి ఎన్నికల్లో ఒకటే, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు. ఈ నినాదంతో ముందుకు పోదాం. తప్పకుండా రేపు ఎర్రకోట మీద ఎవరు జాతీయ జెండా ఎగరేయాలనో మనమే నిర్ణయిద్దాం తెలంగాణ ప్రజలు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు తృణమూల్ కాంగ్రెస్, ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారు అఖిలేష్ యాదవ్ గారు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇలా సిద్ధంగా ఉన్నారు. మన మధ్యలోనే, మనందరి మధ్యలోనే ఈ రోజు 150 నుంచి 170 సీట్లు వచ్చి ఈ కూటమే దేశంలో అతిపెద్ద కూటమిగా ఆవిర్భవించిన ఆశ్చర్యపడే పని లేదన్న మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి. ఏప్రిల్ 11 తర్వాత పోడు భూముల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని చెప్పిన కేటీఆర్ గిరిజనుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ నేటికీ ఇంకా పెండింగ్లో ఉందన్నారు. 16 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే మన మాట చెల్లుతుందంటూ ప్రజలకు వివరించారు. ఢిల్లీ పీఠం మీద ఎవరుండాలో మనమే నిర్ణయించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకుందామంటూ పిలుపునిచ్చారు. అసలు ఈ దేశంలో జాతీయ పార్టీలు ఎక్కడున్నాయి? పెద్ద నరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కానీ, మొత్తం దక్షిణాదిలో, దక్షిణ భారతదేశంలో 6 రాష్ట్రాలున్నాయి. ఈ 6 రాష్ట్రాల్లో 130 లోక్సభ స్థానాలున్నాయి. నేను ఈరోజు సవాల్ విసురుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు, ఒక్క రాష్ట్రం చూపెట్టండి దక్షిణ భారతదేశంలో 10 సీట్లు గెలిచే ఒక్క రాష్ట్రాన్ని చూపెట్టండి. 130 స్థానాలుండే దక్షిణ భారతదేశంలో పట్టుమని 10 సీట్లు గెలవలేని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీ ఎట్లయితేయో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. మనం ప్రాంతీయ పార్టీ అయితే వాళ్ళు మనకంటే కొద్దిగా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ. మనకు మొన్నటి పార్లమెంటులో 11 మంది పార్లమెంట్ సభ్యులుంటే కాంగ్రెస్ కు 44 మంది ఉండే, బీజేపీకి కొద్దిగా ఎక్కువ ఉండే.